గొల్లోల్లా పిల్లగాడు సొంపైన సిన్నోడు భామల బంగారు వీడు యశోద బిడ్డడే యాడాడా ఉండడే యశోద బిడ్డడే యాడాడా ఉండడే మన్ను బుక్కినాడే ఆ ఎన్న దోసినాడే మన్ను బుక్కినాడే ఆ ఎన్న దోసినాడే అసలు ఏమన్నా తయారీ వచ్చిన వారా గ్రాండ్ ఫినాలే అని అట్లనే గ్రాండ్ ఫినాలే అని మరి జడ్జ్ అన్నలు నాకంటే ముందుగానే వచ్చి మంచిగా తారై కూర్చున్నారు అన్న నమస్తే అందరికి స్వాగతం. ఓకే ఇవాళ మన గెస్ట్ ఎవరో తెలుసారా? ఎవరో తెలుసా? చెప్పక. ఓకే ఈయన గురించి చెప్పాలంటే ఆయన ప్రతి పాట సామాన్య జనం నాలుక మీద నిలిచి సజీవమైతుంది. ఆయన కలం చేత పడితే శిర శిరస్సు అంచుతుంది. గొంతెత్తి పాడితే హృదయం ఉప్పొంగుతుంది. గల్లీ సిన్నదంటాడు గరీబోళ్ళ కథ పెద్దదంటాడు. సమరసింహ దొరా వారు సల్లంగుండాలే మీరు ఆయిగుండాలే అని అంటాడు. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల అని పల్లె పరిస్థితిని కళ్ళకు కట్టి కన్నీరు పెట్టిస్తాడు. ఏమేమి కావాలే స్వామికి నల్లగొండ మౌలాలికి ఓహో జంబియా ఓలంపల్లి జంబియా అని దూలాడిపిస్తాడు. ఆయన ఎవరో ఎరకైంది కదా, ఆయనే మన ప్రజా వాగ్గేయకారుడు మన అందరి గోరటి వెంకన్న. ఇవాళ మన ఫోక్ స్టూడియో గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా వచ్చేసిండు గోరటి వెంకన్నకు స్వాగతం సుస్వాగతం. నానా ఎట్లా అనిపిస్తుంది నానా మా ఫోక్ స్టూడియో మీరు వచ్చినందుకు మాకు నిజంగా జన్మ ధన్యమైపోయింది చాలా 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 సంతోషం. ప్రకృతి మనం అందరం ఒకటి పైకి రూపాలు ముఖాలు వేరు కానీ అందరిలో అంతర్లీనంగా ఉన్న ఈ అనంత విశ్వం వీసే గాలి మూసే నేల పొంగే గంగ పొద్దు నింగి ఐదింటి రూపం ఈ గూటి దీపం ఈ ప్రకృతి ప్రకృతిలో మనం అందరం ఒకటి సహజంగా ఉన్న వాళ్ళందరూ అద్భుతమైన కళాకారులు గాయకులు అవుతారు. అసహజంగా ఉన్న వాళ్ళు ఎవరు కాదు, సహజంగా ఉన్నందుకే బిస్మిల్లా కనిపే గొప్ప ప్రపంచ అద్భుతమైన విద్వాంసు అయినాడు చీమకుర్తి నాగేశ్వరరావు అయినాడు. మీరందరూ సహజమైన వాళ్ళు, అందుకే నీ గాత్రం అంటే నేను కూడా సంతోషపడతాను. థ్యాంక్ యూ సో మచ్. నాన్న ఒక్క పాట నాన్న ఒక్కటే ఒకటి ఒక్క రెండు లైన్లు చాలు. అందాల తను వెళ్ళవంపుకున్నాడవి అందాల తను వెళ్ళం వంపుకున్న అడవి అరే అలరించి తలపించే ఆకు పచ్చని కడలి నిడివన్నదే గగనము కింద పారుట కుల ఒలువ పంచుతున్నది సలువ పారుట కుల ఒలువ పంచుతున్నది సలువ కావి రంగుతోని కనిపించ కొండలు పైన పోయే తూది పడవలకు విడుదలు కావి రంగుతోని కావి రంగుతోని కనిపించకుండలు పైన ఓయే తూది పడవలకు విడుదలు గిరిమంద పొదుగులో జారే శిలయేరులు శిలలను నుపుగదొలిసే అలల ఉలి మొనలు ఎదురు పచ్చని ఎత్తు పచ్చని గడ్డి ఎదురు బరిగే బుట్టి చందు గంధపు తట్టి తవిస జిగురు పట్టి ఆదివాసుల మట్టి అడివి సిరులా బుట్టి తావులో పుట్టలు తలపైన పిట్టెలు కొట్ట కొన కొమ్మలు పెట్టుడు తగంతులు కొట్ట కొన కొమ్మలు పెట్టుడు తగంతులు అరరగరెర
మన కొమ్మలో పెట్టుడు తగంతులు. తావులో పుట్టలు తలపైన పిట్టలు కొట్టకొన కొమ్మలో బెట్టుడు తగంతులు కుదరిల్ల తోవలో కదిలె తుమ్మదలు షట్ల సంకన పుట్లు షట్ల సంకన పుట్లు తేనె కుండల బుట్లు అందాల తను వెళ్ళ పొంపుకున్నారిగా అతిథి వచ్చిండు. ఆయనే మై హోమ్ గ్రూప్ వ్యవస్థాపకుడు అండ్ చైర్మన్ డాక్టర్ జె రామేశ్వరరావు గారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మై హోమ్ గ్రూప్ సిమెంట్ తయారీ, రియల్ ఎస్టేట్, విద్య, ఆరోగ్యం, మీడియా రంగాలలో అగ్రగామి సంస్థగా ఉంది. స్వశక్తితో ఎదిగిన వ్యాపారవేత్త రామేశ్వరరావు గారు ఓ ఆధ్యాత్మిక వేత్త కూడా. జియర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్గా హిందూ ధర్మ గొప్పతనాన్ని, వేద విద్య వ్యాప్తికి తన వంతు కృషి చేస్తున్నాడు. మరి అసొంటి గ్రేట్ పర్సనాలిటీ మై హోమ్ రామేశ్వరరావు గారికి మా ఫోక్ స్టూడియో తరపున హార్దిక స్వాగతం. సార్ స్వాగతం. జై శ్రీమన్నారాయణ. తెలంగాణ బిడ్డగా చిన్న గ్రామంలో ఇటువంటి ఎన్నో సంఘటనల్లో పెరిగినటువంటి వ్యక్తిని ఈరోజు ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ అనుభూతి దక్కడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చిన్నప్పుడు ఆ పొలాల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ప్రతి నాట్లు వేసినప్పుడు కానీ ప్రతి సందర్భాలలో అలవోకగా ఆ లేబరు అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులు వాళ్ళకు ఆ దినం తెలిసేది కాదు. మేము కూడా వాళ్ళతోన పిల్లలప్పుడు ఆడుకుంటూ ఒక చక్కటి అనుభూతి ఉండేది జీవితంలో. ఇలాంటి కార్యక్రమం టీవీ 10 టేకప్ చేసినందుకు పెద్దలు బోరెడ్డి వెంకన్న గారు ఈ గ్రామాల నుంచి మీరు ఆర్గనైజ్ చేసి తీసుకొచ్చి టాలెంట్ను ప్రజలకు అందిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా టీవీ 10 నుంచి సింగరావు గారు అందరూ ఈ యొక్క ఇనిషియేట్ తీసుకొని కార్యక్రమం ప్రజల్లోకి తీసుకున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ జై శ్రీమన్నారాయణ. చూపులతోని పేరు తెచ్చుకొని అర్జున్ రెడ్డితోని అదరగొట్టి యూత్ ఫేవరెట్ స్టార్ అయ్యారు. నోట, టాక్సీ వాలా, గీతా గోవిందం ఇట్లా వరుస సినిమాలతోని దూసుకుపోతున్నాడు మా విజయ దేవరకొండ. చెప్పేస్తున్నా కదా, మన బంగారు కొండ విజయ దేవరకొండ. ప్లీజ్ వెల్కమ్ టు మా ఫోక్స్ స్టూడియో గ్రాండ్ పల్లెనలో తూకన్ల దాన ఏడి కన్న ఓదమే ఎంకమా, మానమేడి కన్న ఓదమే ఎంకమా. నేను గుడ్డేలుగులాగున్నా నువ్వు గులాపూలెక్కొండివే, నేను గాడిదోలు జనగరిచ్చిన నువ్వు గుర్రమోలె గుత్తివే పోరి. లొట్టాచం పల్లెనలో తూకన్ల దాన ఏడి కన్న ఓదమే ఎంకమా, మానమేడి కన్న ఓదమే ఎంకమా. తమ్మి తమ్మి
తమ్మి తమ్మి తమ్మి తమ్ము మస్తు బాణావు తమ్మి, అసలు ఏమన్నా బాణావు తమ్మి అసలు అని అంటాను అనుకున్నావారా? నీ నోట్ల శృతి సంగారెడ్డి పోయింది, లయ లాలా కూడా పోయింది, టెంపో మెట్రో ట్రైన్ ఎక్కి పోయింది, లాస్ట్ కు రాగం అంతా ఆగం ఆగం అయిందిరా. బాగుంటారా? ఏంది మళ్ళీ చెప్పొచ్చు లగ్గం ఆడతాను. ఏంది శృతి పల్లవి? శృతి పల్లవా? ఈ పుల చింతవర్గతో కొడితే వాళ్ళు ఎవరో తెలుస్తుంది. ఓవరాక్షన్ నువ్వు ఒక శృతిలో వాడినవారా? నువ్వు తాళం ఉండాలి రా, పాట పాడితే తాళం ఉండాలి. ముందు చెప్పొచ్చు ఇంటికేసి వచ్చిన తాళం. ఇట్లా కాదురా పాడము. ఇప్పుడు వస్తారు చూడు మన ఫోక్ స్టూడియో పాండికి, వాళ్ళు పాడే చూసి నేర్చుకో సరేనా? ఓకే, మా ఫోక్ స్టూడియో గ్రాండ్ ఫినాలేలో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వనీకి వచ్చింది మా కనకమ్మ. ప్లీజ్ వెల్కమ్ కనకమ్మ. అవ్వకు మైకి రా. అవ్వా ఎట్లున్నావు? మంచిగున్నావా? సార్ మా అవ్వ ఇట్లా ఫోక్ స్టూడియో పాటల పోటీలు జరుగుతున్నాయి, అందరు రావాలని పిలిస్తే సార్ ఫోన్ ఎవరిదో వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని అందులోకెళ్ళి పాట నేను కూడా పాడతానని చెప్పి పంపించి ఇక్కడి వరకు వచ్చి ముందు రౌండ్లలో పాటలు కూడా పాడి మమ్మల్ని ఆశీర్వదించింది సార్. ఇవాళ స్పెషల్ పర్ఫార్మెన్స్ గ్రాండ్ ఫినాలే కదా, ఇవాళ నేను కూడా స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇస్తానని చెప్పి ముందుకొచ్చింది అవ్వ. ఈ వయసులో కూడా చిన్నపిల్లలాగా చాలా 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 సంతోషంగా ఉంది, మమ్మల్ని ఆశీర్వదించాలవ్వ. మీరు పాడతారా పాట? ఏం పాట పాడుతున్నారు? పాటల పుట్ట సార్ ఇవే, పాటల పుట్ట. గూట్లేమో కూసున్నాయి గురియవన్న పాయిరాలని పాట. గూట్లేమో కూసున్నాయి గురియవన్న పాయిరాల, గురియవన్న పాయిరాల. ఓకే అవ్వ చలో పాడండి. గూట్లేమకు సున్నాయి గురియవన్న పాయిరాలు, గూట్లేమకు సున్నాయి గురియవన్న పాయిరాలు, సకని కనుల వార చూడవా బాలయ్య, సకని కళ్ళ వార చూడవా బాలయ్య, నీలి సీర మేలు ముసుకు నీ నడుము పిరికడంత, 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 దుబురు దుబ్బు రెండు కాలు దువరాదు ముడువరాదు, దుబురు దొబ్బు రెంటి కాలు దువరాదు ముడువరాదు, దుసి ముడిసి కప్పు పెడితే నావ కనుకవ్వ, దుసి ముడిసి కప్పు పెడితే నావ కనుకవ్వ, నువ్వే మరి మంచిగుంటావా కనుకవ్వ, నువ్వే మరి మంచిగుంటావా కనుకవ్వ, నీ సటి ఆరన్ల కంటే నావ కనుకవ్వ, నీ సటి ఆరన్ల కల్ల నావ కనుకవ్వ, నువ్వే మరి మంచిగున్నవా కనుకవ్వ, నువ్వే మరి మంచిగున్నవా కనుకవ్వ, కంకెడు కంకెడు మెట్టలు
ఉన్నట్టున్నాయి నీ దగ్గర అవ్వా. నిజంగా మట్టి పరిమళం కనిపిస్తున్నది. బాలయ్య ఎవరే? నా భర్త. కనకవ్వ గురించి కూడా వాడుకున్నది దాంట్లో. కనకవ్వ కూడా వాడిందా? ఏమింటాను కనకవ్వ బాలయ్య అని వాడుకున్నా. వాళ్ళిద్దరు ఆల్మగల పాటలు. భర్తల మీద వాడే పాటలమ్మ ఇవి. పల్లెటూర్లా భార్య భర్తల మీద సేనల పోయి పాడుకుంటాం. కాబట్టి కాబట్టి కనకవ్వ బాలయ్య వాళ్ళిద్దరు భార్య భర్తల మీద వాడుకున్నది. ఇగో ఇగో అయ్యో అక్కడ 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 కనిపిస్తున్నాడా పిల్లగాడు, మంచిగా ఉన్నాడు చూడు. విజయ్ దేవరకొండ తెలుసా? నమస్కారాలు. సినిమా చూసిట్టావు? అర్జున్ రెడ్డి సినిమా చూసినావా? అతన్ని అడుగుదాం ఎట్లున్నదో పాట. నమస్తే, ఎట్లున్నారు? అడుగుతాండి చెప్పాలి. నమస్కారాలు. ఏ ఊరు అవ్వా మీది? ఉస్నాబాద్ పక్కన పల్లెటూరు బొడిగపల్లె. ఓకే. ఓ ఉస్నాబాద్ పక్కన. ఓకే. భయం అయితే లేదా అవ్వా? ఇట్లా లేదు కెమెరా పైన పక్కన మనోడు దూకుతున్నాడు. నాకు భయం అవుతుంది స్టేజ్ మీద ఎక్కినప్పుడు. మీరు అందరు మంచిగా ఫుల్ ఆన్ వాడుతున్నారు. అసలు చాలా బాగుంది అవ్వా, చాలా బాగుంది పాట. అందరూ అందరూ మీరు మీ బంధువులా? మా మీ చెల్లెళ్ళా? మాట్లాడే. వీళ్ళిద్దరు నా చెల్లెళ్ళు, నడిపామె మా పెద్ద కూతురు. ఓకే. ఫ్యామిలీ అంతా చాలా, మొత్తం కుటుంబం అంతా చాలా బాగా వాడారు. మా అమ్మ వాడంగా ఇని మేము ఈ ముగ్గురికి బాగా వస్తాయి పాటలు. పల్లెటూరు పాటలు మేము కలవంగా మాకు చదువు రాదు. గుర్తొచ్చేసింది పల్లెటూరు అంటే. ఇప్పుడు మన నాకు ఇది దగ్గరలో అంటే నేను ఈజీగా మా అత్తలు వీళ్ళందరు పాడటం, మా అవ్వలు పాడటం గుర్తొచ్చింది. ఎందుకంటే సిటీలు ఉన్నా కానీ పెళ్ళిళ్ళు అయినప్పుడు పెద్దవాళ్ళు వాడుతుంటారు. ఇట్లా పెద్దవాళ్ళు పాడితే అందరు పాడుతుంటారు. సో అది గుర్తొచ్చింది నాకు సడన్ గా చూసి. కానీ ఊరి నుంచి వచ్చి ఎవరో ఫోన్ తీసుకొచ్చి వచ్చి పాడటం చాలా సూపర్బ్, గ్రేట్, చాలా మంచిగా అనిపించింది. చాలా బాగా పాడారు. ఈ మంగిలి పాటలు మా సెల్లె చూసి టీవీలా. మనం ఇన్ని కడుపుల పాటలు ఉన్నాయి కదా అక్క అంటే, ఒక్క రోజన్నా మనం టీవీలో కనబడుతున్నామే ఎవరెవరో నోటి పాటలతోటి కాక కాగితాలు రాసుకొని పాడుతాన్రు అంటే, యాభ నేను దొరకబడతా అక్క అని టీవీలో చూసి ఇవా చెప్పింది. చెప్తే పంపించినాం ఈ నంబర్కు. ఇప్పుడు అందరు టీవీలో ఇప్పుడు కలకల్లాడిపోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ విజయ్ సార్. మీకు ఎట్లా అనిపించింది సార్ మా కనకవ్వ పాట? బ్రహ్మాండంగా ఉందమ్మా. 50 సంవత్సరాల చిన్నప్పటి, నాకు 60 సంవత్సరాలు. నీకు 60? నాకు 60 అండి. నాకు 65. అదే మా చిన్నతనం గుర్తొస్తా ఉంది. బుర్చెళ్ళు నాట్లేసినప్పుడు అప్పటికప్పుడు స్పాంటేనియస్గా పాడే పాటలు. గ్రామం నుంచి వచ్చిన వాడిని కదా, చాలా బాగుంది, మంచి అనుభూతి. గోరటి వెంకన్న, మీ అభిప్రాయం తెలపండి ప్లీజ్. ఫస్ట్ టైం ఆనందపడుతున్నాను నా జీవితంలో. ఎందుకంటే మీరు ఒరిజినల్ ప్రజలు, వాళ్ళు భగవత్స్వరూపులు. రామానుజాచార్యుడు మామూలు కాదు, రామానుజాచార్యుడు ధనుర్దాసులు దైవ అత్యంత సాధారణ అంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు, జపమాలతో ధ్యానం చేస్తూ అగరబత్తులతో గదిలో ఉన్నావు కదా, అక్కడ లేడు భగవంతుడు. ఇక్కడ రాళ్ళు కొడుతుండ్రు, ఇక్కడ సిమట గారుతుంది, ఇక్కడ పొలాల్లో పంటలలో వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ మోములో చూడు భగవంతుడు నీకు దర్శనం అవుతాడని విశ్వకవి నోబెల్ బహుమతి రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు. నిజంగా సరస్వతికి వీళ్ళు నిజంగా సంగీత సరస్వతి. ఇప్పుడు వీళ్లకు అమ్మ వరించినట్టు ఎంత గొప్ప అంటే, తెలుగు భాష అని మనం అంటున్నాం కదా, ఆ భాష మనం మర్చిపోయే పెద్ద రామేశ్వరరావు లాంటి మహానుభావుల ముందు పాడుతున్నాం మీరు, మామూలు గొప్ప హీరో ముందు. అయితే అది మీకు వరం అది వేరు. కానీ ఇలాంటి భాష ఉంది చూడు, తెలుగు భాష కాపాడాలా కాపాడాలి, నిజమైన తెలుగు భాష. నేను చాలాసార్లు వింటుంటా కానీ ఈరోజు నువ్వు పాడిన భాషలో ఎన్ని పదాలు వద్దు. సంయుక్తాక్షరాలు నాగస్వరం, స్వరం అనలే, సంయుక్తాక్షరాలు లేక నాగస్వరం, నాగస్వరం దుసి దుబురు దుబురు. ఆ పదాలన్నీ నిజమైన ఒరిజినల్ తెలుగు భాష, ఉత్పత్తిలో సృష్టించిన పడిన భాష, జీవితంలో వచ్చిన భాష. అది మొత్తం నాశనం చేసి మనం సగం ఇంగ్లీషు, సగం ఇతర భాష పదాలు లేని భాషా శాస్త్రవేత్తలు అంటే వీళ్ళ నుంచి నేర్చుకోవాలి. వాళ్ళని కూడా ఆ జీవితం ఎంత గొప్ప చెప్తుందో, కాస్త లేదా పదం లేదు. ఆమె ముఖం చూస్తుంటే కూడా వాళ్ళే నిజంగా ఈ సృష్టికి దైవం. వీళ్ళ ముఖాలలో తాండ సరస్వతి వాళ్ళ ముఖాల్లో ఉంటుంది. ఈరోజు వచ్చినందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. వీళ్ళు ఎంత రాకుంటే నేను అట్లా, అది వచ్చే జానపదం అంటే అది జానప కృత యజ్ఞ బుధో జానపద శుచి అని చెప్పినారు చూడు. జానపదాలు అంటే ఊరికి కాదు,
వాళ్ళలో పనిలో కాకర పాదలకు కాలువ కట్టినప్పుడు, నిమ్మ పండులకు నీళ్లు పెట్టినప్పుడు, అంటరాని ఆకు అలము దింపినప్పుడు, ముట్టరాని ముళ్ళ కంపలినప్పుడు, శరవింక తుమ్మల కొమ్మ నరికినప్పుడు, ఒడిపిల్లు గునిగలు ఎడిసెల బలసాకు, తుంగ ముస్తీలు తూటికూర, తాటి తీగలు, దేవదారు లేతాకులు, బొద్దికూర, ఈత, కలసంద కందులు, మినుములు, చిరునవ్వు వర్ణములు, సాంద్రత గంధములు, పున్నాగ దర్శన, గన్నేరు పుల్జరలు, ఆకుపచ్చలు లేత, ఒకరు వాసన పోత, గుబురు గుబురుల కాతలు, గురుబెందలు నిండిపోతలు, పరిమళ పువ్వు మొగ్గలు, పల్లె బుగ్గన సుక్కలు పూసిన మొగలి పాదలోని రెక్కలు వీళ్ళు. హ్యాపీ మామూలు కాదు, ఎంత నేర్పచ్చు వాళ్ళ గురించి. KL deemed to be university presents Fox Studio, powered by Sri Sai Dikshita Developers. Grand finale lo ippudu first contestant vachestunnadu Uttarandhra Vijayanagaram nunchi Raghu, please welcome Raghu. Raghu ఎట్లున్నావు రఘు? బాగున్నాను మేడం. రెడీ ఆ పోటీకి? ఆ రెడీ. మంచి పాట తీసుకున్నావా? అవును మేడం. చెప్పు ఏం పాటను అన్న వాళ్ళకి చెప్పు. ఏం పాట? ముసలమ్మ కాదర్ర ముచ్చల బొమ్మని. ముసలమ్మ కాదర్ర ముచ్చల బొమ్మ. ముసలమ్మ ముసలమ్మ కాదర్ర ముచ్చల బొమ్మ. బొమ్మ. సూపర్. మా నాన్నమ్మ. సూపర్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ రఘు, మంచిగా పాడు. ఓకే మేడం. కొట్టాలను సరేనా? యాట్ ను పాడతా దరిల్పోల్ సూర్య యాట్ అంటున్నాను. అలాగే అన్న. ముసలమ్మ కాదర్ర ముచ్చాల బొమ్మోర్ మా నాన్నమ్మ. 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 మూడాకులు సత్య తిన్నా తోరు మా నాన్నమ్మ. నాకు తోడు మూడాకులు సత్య తిన్నా తోరు మా నాన్నమ్మ. ముసలమ్మ కాదర్ర ముచ్చాల బొమ్మోరు మా నాన్నమ్మ. ముసలమ్మ కాదర్ర ముచ్చాల బొమ్మోరు మా నాన్నమ్మ. మామూలుగా వాళ్ళే అసలు నువ్వు అన్న వాళ్ళని అడుగుదామంటారా అన్న? మురళి మధు అన్న. రఘు. ఆ సార్. విజయనగరం. ముసలమ్మ కాదర్ర ముత్యాల బొమ్మ. అవును సార్. పాట బాగుంది, అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసినావు అభినయంతో. చెప్పరా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వరంగల్ సీన్ అన్న. రఘు సార్. స్టార్టింగ్ పల్లవి, ముసలమ్మ కాదర్ర ముత్యాల బొమ్మ మా నాన్నమ్మ, రెండు లైన్లు టాప్లో జోష్గా వచ్చినాయి. రాన్ రాన్ కంప్లీట్ పడిపోయినాయి, ఆ రేంజ్లో బాగలేదు. ప్లస్ పల్లవి కంప్లీట్ డౌన్ చేసి పడేసినావు. ఇది నేను మూమెంట్స్ ఆ మంచి సబ్జెక్ట్ అనుకున్నావు. స్టార్టింగ్ పల్లవి టూ లైన్స్ రేంజ్లో మిగతా అంత వస్తే సూపర్. ఓకే, థ్యాంక్స్. మిట్టపల్లి సురేందర్ అన్న. పాటని చాలా షార్ట్ అండ్ స్వీట్గా ముగించేసినావు మిత్రమా. ఎందుకు ఇప్పుడు
పాట చాలా వేగంగా ఉన్నది కాబట్టి, ఈ సాంప్రదాయ జానపదం చాలా వేగంగా ఉన్నది కాబట్టి ఇంకా రెండు చరణాలు పాడినా బాగుండేది. టెంపో మంచి టెంపోలో పాట ఉంటే దాన్ని నిడివి పెంచి పాడచ్చు, ఎందుకంటే నువ్వు పాడిన అనుభూతి మేము చెందాలే కదా. పల్లవి నువ్వు పాడినప్పుడు ఓపెనింగ్ టూ లైన్స్ అదరగొట్టినావు, మామూలుగా అదరగొట్టలే, ఏ స్కేల్ని ఎత్తుకున్నావో. చరణంకు రాగానే ఫస్ట్ చరణం ఎత్తుకుంటున్నప్పుడే పోయింది, పోతా ఉంటే పాట అర్థం కాకుండా అట్లా పోయింది. నువ్వు ఎంచుకున్న పాట మంచిది, సబ్జెక్టు మంచిది, చాలా ఏమంటారు అది చమత్కారం ఉన్న పాట, చాలా బాగున్నది పాట. కానీ ఆ రెండు దొరకకపోతే చాలా బాగుండేది. ఇంకా నానా ఎట్లా అనిపించింది నానా, చెప్పాలా మీరు, చెప్పాలా మీ అభిప్రాయం. ఎందుకంటే మనం గెస్ట్కి వచ్చి ఆనందపడాలని చెప్పొద్దు, చెప్పే పద్ధతి అతను వాళ్ళు చెప్పినవి కూడా కరెక్ట్ అయితే ఎట్లని. అది ఉత్తరాంధ్ర జానపదం ప్రత్యేకత ఉంటుంది వాటికి, ఆ వేగం నడక జమ్ముకు ప్రతి పాట జమ్ముకు లింక్ ఉంటుంది. జమ్ముకు లింక్తో పాటు ఏ జానపదానికి లేని లక్షణం అంటే ఎక్కువ స్పీడప్ ఉత్తరాంధ్ర జానపద స్వభావం. అది మీరు పాడాలంటే పాతకాలపు ఆ పద్ధతిని మీ ఏజ్లో ఆ మారక వాడడం చిన్న విషయం కాదు, ఎందుకంటే చిన్న తాళం ఆపుతాళం విరుగుతుంది అందులో ముసలమ్మ కదమ్మ్యానం. ఆ జమ్ముకు ఖచ్చితంగా జమ్ముకు పెడుతున్నట్టు ఉత్తరాంధ్ర వీణు ఏమనేసుకోండి. నువ్వు రాత్రి తాగిన గుమ్మడికాయ తేడి గుద్దులు లేచిన మహారాజు అంటుండే, తాటికాయ ఇంత తను తోపులు తోసిన మహారాజు నువ్వు దాని లెక్క అట్లుంటుంది. అది ఎమోషన్, ఆ డ్యాన్స్ అంత వేయద్దు. డ్యాన్స్ వేస్తే పాడుతున్నప్పుడు అది కొందరికి మాత్రం సాధ్యం. ఒరిజినల్ ఆర్టిస్ట్ ఉగ్గు కథ కళాకారులు సుఖసత్య లాంటి వాళ్ళకు నీ ఏజ్లో నీవు అట్లా వాడినామనుకో, మీరు ఉన్నదే మనసులకి ఇంత బలం ఆడమన్న నీ కాళ్ళు ఎక్కడ ఏలే డ్యాన్స్ చేస్తూ పాడేటంత కాలం పోయింది. చాలా జాగ్రత్త, పర్ఫెక్షన్గా పాడాలి. తర్వాత నీవు ఒరిజినల్ జానపద పాడినావు, అందులో నాకేం డౌట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ రఘు. థ్యాంక్ యూ రఘు. అంత మంచేనా? ఏమంటారు ఊర్లో? బానే పాడుతున్నావు అంటురా. ఏమిచ్చింది ఈసారి మీ సమ్మక్క పాట? సమ్మక్క అవ రోటికాడ పిల్ల. రోటికాడ పిల్ల, ఒకసారి అన్నలకు చెప్పు. చిరంజీవి అన్న, ప్రతి ఎపిసోడ్ చాలా అద్భుతంగా, ఒకసారి ఏడిపించినావు, ఒకసారి డాన్స్ చేయించినావు. రోటికాడ పిల్లదాన, రోటికాడ చిన్నదాన, రొయ్య పీసులా నడుముదాన. రొయ్య పీసులు నడవడానికి సిగ్గుపడమ్మ చెప్పడానికి అంతే టెన్షన్ ఏం కావట్లేదు కదా, ఎందుకంటే మీకు ఫోన్ లేదు, ఏమీ లేదు. మీ భార్య ఎవరితోనో ఫోన్ తీసుకొని మీరు పాటలు పాడతారని మా ఫోక్ స్టూడియోకి పంపిస్తేనే మీరు ఇక్కడికి వచ్చారు. ఈ లైట్లు తెలియవు, ఈ స్టూడియో తెలియదు, ఈ వెలుగు జిలుగులు తెలియదు, అసలు హైదరాబాదే తెలియదు, ఈయన దగ్గర ఫోన్ కూడా లేదు. అందుకనే కొంచెం టెన్షన్ పడుతున్నాడేమో. ఏం టెన్షన్ లేదన్నా, మంచిగా పాడు. ఆల్ ది బెస్ట్. సూపర్. టెన్షన్ ఏం పడకనా. ఎక్కడి దానివే నీవు, ఇక్కడెందుకొచ్చినావు? ఎక్కడి దానివే నీవు, ఇక్కడెందుకొచ్చినావు? సందేయంబు 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 లేక నిలపవే ఓ బాబా నీవు, సందేయంబు లేక నిలపవే ఓ బాబా నీవు, సందేయంబు లేక నిలపవే. జనం
ఎందుకొచ్చినావు సందయమ్ము 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 లేక తెలుపవే ఓ బాబా నీవు సందయమ్ము లేక తెలుపవే పండుగోలే 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 పగలాగుట్టెదా నీ బొల్లు ఇప్పుడు పండుగోలే పగలాగుట్టెదా నీ బొల్లు ఇప్పుడు పండుగోలే పగలాగుట్టెదా ఎక్కడి దా నీవే నీవు ఇక్కడ ఎందుకొచ్చినావు ఎక్కడి దా నీవే నీవు ఇక్కడ ఎందుకొచ్చినావు సందయమ్ము సందయమ్ము సందేయంబులే కాదిలుపవే ఓ బాబా నీవు సందేయంబులే కాదిలుపవే దాని నేను వదలాజాలని ఓ అమ్మా వినవే దాని నేను వదలాజాలని ఓ అమ్మా వినవే దాని నేను వదలాజాలని ఓ అమ్మా వినవే దాని నేను వదలాజాలని సూపర్ చిరంజీవి అన్న ఏమన్నమాడినావా అద్భుతంగా ప్రజెంట్ చేసినావా అన్నలు ఏమంటారు ఒక్కసారి ఇందాం వరంగల్ సీన్ అన్న ఓకే చిరంజీవి చిన్న మిస్టేక్ చేసిండు ఒక దగ్గర చిన్న మిస్టేక్ ఆగినావు ఓకే ఇది ఫైనల్ అని తెలియదా నీకు తెలుసా ఇప్పటిదాకా గతంలో చేసినవి బ్రహ్మాండంగా చేసినవి కదా దానికంటే పవర్ఫుల్గా ఉండాలి ఇప్పుడు పాట నువ్వు తీసుకురావాల్సింది చిన్న మిస్టేక్ జరిగింది అది లేక అది ఆ మిస్టేక్ జరగకుండా పాట మొత్తం హైలైట్ ఉండు సురేందర్ అన్న ఓకే చిరంజీవి బాగున్నది నువ్వు ఇన్స్టెంట్గా ఎంచుకున్న పాట అయినా బాగా పాడినావు నీకు ఆర్కెస్ట్రా తోడవ్వలేదు నువ్వు దాన్ని చూసుకోలేదు అది చిన్న పొరపాటు అంతే ఏమన్నా చెప్తారా నేను చెప్పాలంటే ఆయన కొంచెం బెరుకుంది ఆయన బెరుకుంది కానీ మంచి గాత్రం అందుతుంది యక్షగాన యక్షగాన సరళి పాటలకు ఏంటంటే వాటిని కొంచెం మెలకు ఉన్నది ఉన్నట్టు ఇప్పుడు వీళ్ళు కాలం కష్టం మాట యక్షగానం మాట ఎందుకంటే యక్షగానం అయినా అయినా పాప పాత స్పృహ గొంతులో అతని అతని విధానంలో మంచి విలేజ్ అట్మాస్ఫియర్ స్పేస్ ఉంది అంటే ఆధునికత లేదు అది మంచి నీకు వరం అది కాకపోతే భయం ఆ భయం లేకుంటే బ్రహ్మాండం వేరేది అది ఏమైతే భయం పడుతున్నావు ఎందుకు భయం పడరా ఒరిజినల్ జానపదం తీసుకురా ఒరిజినల్ యక్షగానాలు వాడాలంటే దానికి పెద్ద సాధన ఉండాలి వాళ్ళ దగ్గర వాళ్ళ మధ్యలో ఈ అది పెట్టుకో డోలకు పెట్టుకూడదు అది వెస్టర్న్ అది అది ఆ కీబోర్డ్ సంబంధం లేదు తాళం చెప్పబెట్టి ఎక్కడి నీవు గొంతుల పోరగా లోపల ఇక్కడెందుకు వచ్చావు ఇలలో నా దిక్కు లేక జలములో నా దుంకి ఉంటి వల వెసి నీ మొగడు దీసెనే ఓయమ్మ వినవే బలిమి నిన్ను కోరుచున్నడే ఓయమ్మ వినవే థ్యాంక్ యూ చిరంజీవి అన్న థ్యాంక్ యూ
చేసుకున్నాయా నా శంకారుడా, వానదేవుడు వరసా కలిపేనా నా శంకారుడా. నీకు భయం ఎందుకై తెలియదు కదా, అందరూ భయపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. చంద్రం నీకు భయం ఎందుకై తెలియదు చెప్పు. ఇక్కడ ఈ ఎంటైర్ సెట్లో ఇద్దరే ఇద్దరు షార్ప్గానే ఉంటారు. ఈ పాట నడుస్తున్నప్పుడు రెండు వైపులు చూసినాను, ఒకటి ఇతను షార్ప్గున్నాడు, రెండోది విజయాన్ని షార్ప్గున్నాడు బాగా. వానదేవుడు వరుస కలిపిన భలే అంటే వానదేవుడు ఎందుకు వరుస కలిపిన చెప్పు. వానదేవుడు ఎందుకు వరుస కలంటే శివుడి నెత్తిన సిగలో సిగ కుప్ప అందులో గంగ ఉంది, గంగ వానదేవుడు వెనుక ఒక చాముంది నీ ఫేస్లో. నాకు పల్లవి చరణం ఏంటో కూడా తెలియదు, ఇన్నది నాకు చాలా బాగా అనిపించింది. మిగతా పెద్దలు చెప్తారు. సూపర్, నువ్వు ఫస్ట్ నుండి ఇప్పటి వరకు కూడా నీ గొంత అదే, తలకాయ పైకి లేపి శంకుదినట్టే శంఖం నువ్వు. సూపర్. మ్యూజిక్ ఇస్ యూనివర్సల్ లాంగ్వేజ్ అంటాడు అమెరికన్ గొప్ప పోయిట్ విశ్వసంగీ. నీవు పాడుతున్నప్పుడు అది పాడినప్పుడు ఇక కూర్చున్న వాళ్ళు ఇంట్లో కొంచెం ఆ మనిషిలోని క్రౌర్యం రాగద్వేషాలు నేను ఈ నేను నేనుతో చచ్చిపోతున్నాడు మానవుడు. ముని రాజక వినిమి నెల దినములలో ఒక లార్జర్ ఒక ఒక సూపర్ ఫీలింగ్ కలిగింది. అండ్ మీ అత్తమ్మ ఇచ్చింది సార్ పాట అన్నప్పుడు నవ్వు ఉంది నీ ఫేస్లో, పాడేటప్పుడు కూడా ఆ నవ్వుతోనే పాడి తర్వాత అట్లనే ఇప్పుడు వెంకన్న గారు ఎట్లా పాడిందో అట్లా జస్ట్ ఇట్లా దిల్దార్ ఇట్లా ఓపెన్ అట్లా ఎంజాయ్ చేస్తూ పాడు, అందరు ఎంజాయ్ చేస్తారు.